ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ఎన్నికలు రాగానే నానా రకాల వాళ్ళు నానా రకాల పద్ధతుల్లో వస్తారు ఒక రెండు విషయాలు మీకు నేను మనవి చేస్తాను రాజకీయ పార్టీలు ప్రజలను ఏ దృక్కోణంలో చూడాలి సమాజాన్ని ఏ కోణంలో చూడాలి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ఏర్పడ్డ రోజు మీ అందరికి తెలుసు గులాబీ జెండా లేక ముందు మలిదశ ఉద్యమం రాక ముందు తెలంగాణని ఎవడు మాట్లాడినోడే దిక్కు లేకుండే ఎవడన్నా మాట్లాడతామని నక్సలైట్ అని ఇంకోటని బాధలు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వారేసిన పరిస్థితులు ఉండే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలు పెట్టినామో ఆ రోజు నుంచే మొత్తమంత రాష్ట్రం యొక్క పరిస్థితి సమీక్ష చేసుకున్నాం ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వంచించింది మనతో పొత్తు పెట్టుకొని గెలిచి ఇక్కడ ఢిల్లీలో అధికారం పొంది 14 15 సంవత్సరాల పాటు మనం నడిపించిన తప్ప మర్యాదగా తెలంగాణ ఇవ్వలే మీ అందరికి తెలుసా విషయం మీ అందరి సాక్షిగానే ఉద్యమం జరిగింది మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు చివరికి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష బట్టి సావు నోట్ల తలకాయ పెడితే మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమం లేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు మళ్ళా కొంతమందిని ముందరకు ఎగదోసి రాజీనామాలు నాటకమాడి మళ్ళా ప్రకటన వెనుకకు తీసుకున్నారు మళ్ళా ఆ తదనంతరం మళ్ళొక్క ఏడాది పాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మనకు తెలంగాణ వట్టిగా రాలే మేము ఇచ్చిన నిర్ణయాల మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా ఉండాలని మనవి చేస్తా ఉన్నా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతమందిని జైలులో వేసినారు అన్నాడు చెరుకు సుధాకర్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టి నిర్బంధించిన విషయం తెలంగాణ మర్చిపోలేదని నేను మనవి చేస్తా ఉన్నా అనేక మందిని అనేక కారణాలు లేకుండా కూడా ఉద్యమకారులు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా జైళ్లలో వేసినా మేము తట్టుకొని నిలబడ్డాం కాబట్టి పోరాటం చేసినాం కాబట్టి మీరు దిగి వచ్చి ఇచ్చినారు తప్ప మంచి మాటతో ఇయ్యలే ప్రాణాలు బలి తీసుకున్నారు ఇదో శంకరమ్మ గారి తల్లి ఇక్కడనే వేదిక మీదనే ఉన్నది మన శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఇప్పుడే చెప్పిన అమ్మ నాకు రమ్మని కలవమని చెప్పి ఇట్లాంటి ఎంతోమంది బిడ్డలు తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పిస్తే తప్ప తెలంగాణ వట్టికేదో పుణ్యానికి ఇయ్యలే ఇవాళ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆనాడు ఎక్కడ పండుకున్నాడో ఆనాడు ఎక్కడెక్కడ ఎవనెవని బూట్లు మోసినాడో ఎవనెవని చెంచాగిరి చేసినాడో ఇవాళ అప్పనంగా వచ్చి మాట్లాడతారు దయచేసి మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా సంక్షేమానికి సంబంధించి ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం ఎన్నికల ముందు 14 ఎన్నికల ముందు నేను ఒకటే మాట అడిగినా నాతో పాటు కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ఈ పెన్షన్లు అనేది పేదలకు ఇస్తే ఎందుకు ఇస్తున్నాం తమాషక ఓట్ల కోసమా ఏదో వాళ్ళని బులిపేయడానిక దానికో సిద్ధాంతం దానికో ప్రాతిపదిక ఉందా అని అడిగితే ఎవరు సరి అనే సమాధానం చెప్పలే చివరికి ఏంది మీ ఉద్దేశం ఏం సార్ అంటే ఎందుకు ఇస్తామంటే కొంతమంది అనుకోకుండా విధివంచితులు అవుతారు ఇలా మంచిగా ఉన్న వాళ్ళం రేపు ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయకపోవచ్చు అంగవైకల్యం రావచ్చు కొంతమందికి అనుకోకుండా తల్లిదండ్రులు చనిపోయి అనాథ పిల్లలు కావచ్చు కొంతమందికి భర్తలు చనిపోయి విధివంచితులై వాళ్ళు విధవలు కావచ్చు ఇటు అనేక మంది ఉంటారు వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ఉంటుంది సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి పెన్షన్లు ఇస్తున్నాం కనీసం మనం ఇచ్చేదాంతో వాళ్ళు రెండు పూటలు అన్నం తిని వాళ్ళ ఇంట్లో పండుకోగలిగితే చాలు భిక్షమెత్తుకోకుండా ఆ విధంగా ఉండాలని చెప్తే ఆనాడున్న అధికారులు లెక్కలు తీసినారు సార్ ఉప్పు గింత పప్పు గింత బియ్యానికి గింత ఒక 600 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పినారు నేను కోపానికి వచ్చి పేదవాళ్ళ కోసమే కోసిజ్ చేయాలని అడిగి కనీసం ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం 1000 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ప్రారంభించుకున్నాం పెళ్లిళ్ళు చేయడం భారంగా ఉంటుందని మనకు భయం ఉండే అప్పుడు స్టార్టింగ్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు 50,000 రూపాయలతోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఆ తర్వాత పెన్షన్ 2,000 చేసుకున్నాం తర్వాత కళ్యాణ లక్ష్మి 75,000 చేసుకున్నాం ఆ తర్వాత 116,000 రూపాయలు చేసుకున్నాం ఈ రకంగా రాష్ట్ర ఆదాయం ఎట్టెట్లా పెరుగుతుంటే ఆ పద్ధతిలో చేసుకుంటూ పోయినాం రైతుల గురించి మీకు తెలుసు అంతకుముందు రైతులు బ్యాంకులు అప్పులు కట్టకపోతే కోఆపరేటివ్ బ్యాంకులు అప్పులు కట్టకపోతే వాళ్ళ దర్వాజలు ఒడవిక్కొని పోయినారు తప్ప రైతుకు ఒక రూపాయి ఇవ్వాలి ఒక రూపాయి సాయం చేయాలని ఏ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఆలోచన చేయలే మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలోనే రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి రైతులకు పెట్టుబడి కోసం ముఖ్యంగా నిరుపేద రైతులు ఎవరైతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులు ఉన్నారో
వాళ్ళకి టైంకు మందు బస్తాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వడ్డను వాళ్ళకే అమ్మేవాళ్ళు, వాళ్ళు అడిగిన ధరకే ఇచ్చేవాళ్ళు. ఆ బాధ పోవాలని చెప్పి రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసినాం. ఇవాళ రైతు బంధు మొన్ననే చనిపోయిండు స్వామినాథన్ గారు, విశ్వవిఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన మేనోళ్ళ పొగిడినాడు, చాలా మంచి పని చేసినారు మీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పినారు. యుఎన్ఓ కూడా మనకు కితాబు ఇచ్చినారు, ఇది గొప్ప పథకం చేసినారని చెప్పి. ఎందుకంటే తెలంగాణ రాకముందు పరిస్థితులు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఊళ్ళల్లో అలజడులు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళ జాడ లేదు, చాలా భయంకరమైన పరిస్థితి తెలంగాణ. ఆ రోజు మనం వలసలు పోయి చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం. ఈ దాన్నంతా మళ్ళీ కూర్చి ప్రజలు వాపసు వచ్చేటట్టు, యువకులు తమ గ్రామానికే వచ్చేటట్టు, తమ పొలాలలో శాంతియుతంగా పనిచేసుకునేటట్టు ఉండాలని ఒక ఎజెండా వేసుకొని రూపకల్పన చేసినాం. అది బ్రహ్మాండంగా దేవుని దయ వల్ల సక్సెస్ అయింది.